సో నమస్తే గైస్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ తెలుగు. ఇవాళ స్పెషల్ ఏంటంటే హార్డ్ డిస్క్ అండ్ ఎస్ఎస్డి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు తేడా ఏంది, అసలు ఏందనేసి, అసలు అడ్వాంటేజ్ ఏంది, తీసుకుంటే బాగుంటుందా బాగుండదా అనేసి ఒక క్లారిఫై చేస్తాను నేను. హార్డ్ డిస్క్ ఏంటంటే బేసిక్గా ఒక హార్డ్ డిస్క్ మెటల్ మెటల్ బాడీ ఉంటుంది, లోపల ఒక సీడీ లాగా ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మీద ఒక పిన్ ఫ్రంట్కి బ్యాక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అన్నట్టు తిరుగుతుంటుంది, డేటా అనేది రీడ్ చేస్తుంటుంది. అంటే అది ఫ్రంట్ బ్యాక్ చేస్తుంటే మనం కాపీ పేస్ట్ కానీ గేమ్ ఆడడము, వీడియో ఎడిటింగ్ బ్రౌజింగ్ ఏదో ఒకటి చేస్తాం. అది మనకు కనిపించదు, ఇంటర్నల్ అని నడుస్తుంటుంది. అది హార్డ్ డిస్క్ పని. సో ఇక్కడ ప్రాబ్లం ఏం వచ్చిందంటే సైజ్ ఎక్కువ, ఇది పవర్ ఎక్కువ కన్సంప్షన్ చేసుకుంటుంది, దాని వైబ్రేషన్ వస్తుంది, నాయిసెస్ వస్తాయి. చాలామందికి అది వినిపించదు, కానీ నాకు నియర్లీ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది హార్డ్వేర్ దాంట్లో. నేను ఒక ఐటీ పర్సన్ని అండ్ నాకు ఒక సపరేట్ ఏఎంసీ బిజినెస్ కూడా ఉంది. సో నాకు దాని గురించి తెలుసు, షేక్ అవుతుంది, వైబ్రేషన్స్ కూడా వస్తుంటాయి, వినిపించదు. కానీ ఒకవేళ మీ పీసీ మీ సిస్టమ్ ఏదైనా ఉంటే మీ ఆఫీస్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీ సిపియు ఉంటుందా, సిపియు ఫ్రంట్ సైడ్ పవర్ బటన్ మీద జస్ట్ ఇట్లా హ్యాండ్ పెట్టండి, పవర్ బటన్ అని లేకపోతే రైటర్ మీద ఒకవేళ హ్యాండ్ పెట్టినట్లయితే ఇట్లా మీకు సమ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అవి హార్డ్ డిస్క్ నుంచి వచ్చే వైబ్రేషన్స్. ఓకే, అది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ మీకు ఏంటంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా లాంగ్ ఇస్తుంది అనమాట. కానీ అది కూడా వెల్ బ్యాలెన్స్డ్ నీట్గా చూసుకుంటే, మనం ఎప్పుడు చక్కగా చూసుకుంటాం, మన సర్వే చక్కగా చూసుకోము, ఇంకా సిస్టమ్ నెంబర్ తీసుకుంటాం. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే అందరూ బాగా టెక్నాలజీ యూజ్ చేసి ఇది కనిపెట్టారు, ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. బేసిక్ ఏంటంటే పెన్ డ్రైవ్ అనుకోండి బాస్, ఇవి మన పెన్ డ్రైవ్స్ ఎలా యూజ్ చేస్తామో, పెన్ డ్రైవ్స్ మెమరీ కార్డులు ఎస్డి కార్డ్ ఎలా అయితే యూజ్ అవుతాయి, ఇది కూడా సేమ్ అలానే యూజ్ అవుతుంది. దీంట్లో ఫిజికల్ డ్రైవ్ ఏమనేది ఏమి ఉండదు, జస్ట్ ఒక చిప్స్ ఉంటాయి, సోల్డరింగ్ చేసినాయి మైక్రో చిప్స్ లాగా. ఇది చాలా చిన్న సైజు, పవర్ కన్సంప్షన్ కూడా తక్కువ తీసుకుంటుంది. దీని లోపల డిస్క్ లేదు కాబట్టి వైబ్రేషన్ కూడా ఉండదు, ఎంత చిన్న స్పేస్లో అయినా సరే ఇరికిపోతుంది. సో దీనికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉంది గాయస్, రియల్గా చెప్తున్నా, దీనికంటే అడ్వాంటేజ్ టెక్నాలజీ కూడా ఉంది. నీకు మాకు ఇక్కడ పిక్ ఉంది, ఇదిగోండి, ఇది అనమాట డిఫరెన్స్. ఒక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఇది సాలిడ్ స్టేట్ డ్రైవ్ బ్యాక్ సైడ్. అండ్ కింద చూసినట్లయితే ఇట్లా ఇది ఎన్విఎంఈ డ్రైవ్ అనమాట. సో డిఫరెన్స్ ఏంటంటే ఎన్విఎంఈ అనేది లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ. అంటే మీరు ఒక 10,000 లేకపోతే 14,000 హై ఎండ్ మదర్ బోర్డు కానీ తీసుకుంటే అవిట్లకి ఇవి సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఒకవేళ మీది పాతది 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితంది మదర్ బోర్డ్ అంటే దానిలోకి ఈ ఎంబీఎంఈ సాకెట్ అనేది అవుతుంది, ముంగటి పిన్స్ ఉన్నాయి కదా ఆ పిన్స్ అనేది సపోర్ట్ చేయమన్నమాట. ఇది ఇంకా సూపర్ ఫాస్ట్ అండ్ లైట్ వెయిట్ కూడా, దీనికంటే ఇంకా తక్కువ పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది. జాగ్రత్తగా మదర్ బోర్డులు ఉంటుంది కాబట్టి మీకు సపరేట్ ఒక స్క్రూస్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, కనీసం దీనికి స్క్రూస్ కూడా పెట్టాల్సి వస్తుంది ఎస్ఎస్డికి. కానీ పర్ఫార్మెన్స్ కొంచెం ఒక 10% 20% డిఫరెన్స్ ఉంటుంది. కానీ హార్డ్ డిస్క్ కంటే, ఇప్పుడు హార్డ్ డిస్క్ మీకు సింపుల్గా చెప్తున్నా 1 జీబీ 1 మినిట్లో అయిపోయింది అనుకోండి, ఎస్ఎస్డి 30 సెకండ్స్ చేస్తుంది, ఈ ఎన్విఎంఈ అనుకోండి 15 సెకండ్స్లో చేస్తుంది. డిఫరెన్స్ అదే అనమాట. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇట్లా కింద అమెజాన్ అఫిలియేటెడ్ లింక్స్ ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు లోకల్లోకి వెళ్ళి అడగచ్చు, లోకల్లో లేకపోతే అమెజాన్ లింక్స్ నుంచి పర్చేస్ చేయండి. సో ఇక్కడికి వస్తే బేసిక్ రికమెండేషన్ ఏంటంటే గాయ్, ఒకవేళ మీరు జస్ట్ ఉట్టి నెట్ యూజ్ చేస్తున్నారు, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారంటే మీకు బేసిక్గా 120 జీబీ ఇనఫ్ గైస్. 120 జీబీ తీసుకురంటే మీకు మస్త్ అయిపోతుంది, దీంతోపాటు 3 ఇయర్స్ వారంటీ కూడా ఉంది, ప్రాబ్లం లేదు. హార్డ్ డిస్క్ కంటే ఎస్ఎస్డి బెటరు ఇప్పుడు నడుస్తున్న ట్రెండు.
నా ఒపీనియన్లో అది యాక్చువల్లీ అయితే ఎన్విఎంవి ఉంది, కానీ అది హై రేంజ్కి ఉంది. మిడ్ రేంజ్ లో రేంజ్లో అయితే ఇప్పుడు ఎస్ఎస్డీస్ నడుస్తున్నాయి. హార్డ్ డిస్క్ యూజ్ చేస్తారు కానీ మరి ఐడియా లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు అలా అయితే నడుస్తున్నారు. సో లేటెస్ట్ ట్రెండ్ అయితే ఇది ఎస్ఎస్డీస్. సో ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడతా అది అంటే ఇట్లా హార్డ్ ఈ ఎస్ఎస్డీ కంటే 120 GB ఎస్ఎస్డీ కంటే మీరు 500 GB ఎస్ఎస్డీ తీసుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా క్లారిఫై చేసుకోవడానికి నా ఫేస్బుక్ పేజ్ కానీ లేకపోతే కింద కామెంట్స్ కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. మళ్ళీ ఈ వీడియోలో కలుసుకుందాం, లైక్ షేర్ కూడా చేయండి. బాయ్.